కథా శీర్షికలోకి స్వాగతం. కథ పేరు బ్రహ్మర్షి. రచన ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. ఇండియా టుడేలో 1994 ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. చూడగానే ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? కొత్తగా కొన్న ఫియట్ కార్ని తీసుకొని బయలుదేరాను. నేను వెళ్తుంది శశాంక ఇంటికి. నేను కారు కొన్ని 2 రోజులైంది. అతని ఇంటికి ప్రత్యేకంగా వెళ్ళడానికి కారణం నేను కారు కొన్నానన్న విషయం అతనికి తెలియాలని. అందుకనే నా మిత్రులని, ఎడిటర్లని, నా శ్రేయోభిలాషులందరినీ వదిలేసి మొట్టమొదటిసారిగా అతని దగ్గరికి బయలుదేరాను. ఎందుకంటే అతను నా ప్రథమ శత్రువు కాబట్టి. మేమిద్దరం బాగా మాట్లాడుకుంటాం. సాహితీ సభలో బాగా ఉపన్యాసాలు ఇస్తాం. అతను నన్ను బాగా పొగుడుతాడు. నేను అతన్ని బాగానే పొగుడుతాను, కానీ మనసులో మాత్రం నేను అతన్ని ద్వేషిస్తాను. అతను కూడా నన్ను ద్వేషిస్తాడో లేదో నాకు తెలియదు. ఎందుకంటే అతను ఎప్పుడూ బయటపడలేదు నాలాగే. అలానే మేమిద్దరం రచనా వ్యాసంగాన్ని ఒకసారే ప్రారంభించలేదు. మేమిద్దరం ఒకే వయసు ఉన్నవాళ్ళం కూడా కాదు. అతను నాకన్నా చిన్నవాడు. నాకు ఒక చిన్న తమ్ముడు ఉంటే అతనంత వయసుండేది. నేను మొట్టమొదట్లో డిటెక్టివ్ కథలు, జోకులు, చందమామ కథలు రాసేవాడిని. తర్వాత నవలా రంగంలోకి వచ్చాను. నేను వచ్చినప్పుడు తెలుగు సాహిత్యంలో పాపులర్ రైటర్స్ అనేవాళ్ళు ఎవరూ లేరు. నేనే నంబర్1. ఒకళ్ళిద్దరు రచయిత్రులున్నా కూడా మగవాళ్లలో నన్ను బీట్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. అలా 10 సంవత్సరాలు నేను రాజ్యమేలాను. సాహిత్య రంగంలోకి శశాంక ప్రవేశించేంత వరకు, నమస్తే సార్, నా పేరు శశాంక, నమ్రతగా చేతులు జోడిస్తూ అన్నాడు అతను. 10 సంవత్సరాల క్రితం జరిగిన ఆ సంఘటన నాకింకా కళ్ళకు కట్టినట్టే ఉంది. కూర్చోండి. కుర్చీ చూపిస్తూ అతని వంక పరిశీలనగా చూశాను. ముఖంలో నన్ను ఆకర్షించిన అంశం ఒకటే ఒకటి, అతని కళ్ళల్లోనే నైర్మల్యం. అతను కూర్చున్నాక, చెప్పండి అన్నాను. నేను మీ సమయాన్ని కొంచెంసేపు వినియోగించుకోవచ్చా? స్వచ్ఛమైన ఇంగ్లీష్లో అడిగాడు. విత్ ప్లెజర్, చిరునవ్వుతో నిర్లక్ష్యంగా అనేసి రిలాక్స్డ్గా వెనక్కి వాలి సిగరెట్ ముట్టించాను. అతను ఒక క్షణం నా వంక మొహమాటంగా చూసి తన చేతిలోని ఫైల్ ఒకటి అందించాడు. తర్వాత అన్నాడు, నేను ఒక నవల రాశాను. నా అభిమాన రచయిత అయిన మీరు దయచేసి ఈ స్క్రిప్ట్ చదివి మీ అభిప్రాయాన్ని చెప్తారని ఆశతో వచ్చాను. సిగరెట్ ఆస్ట్రేలో నలిపేసి మనసులో విసుకుని పైకి కనపడనివ్వకుండా ముందుకు వంగి ఫైల్ని అందుకున్నాను. సబ్జెక్ట్ ఏమిటి? అతడు కొద్దిగా సిగ్గుపడుతున్నట్టు నవ్వి, యూనివర్సల్ సబ్జెక్ట్, ప్రేమ సార్ అన్నాడు. ఇంకా ప్రేమ గురించి రాయడానికంటూ ఏం మిగిలిందయ్యా? ఉన్నదంతా మేము, మా సీనియర్స్ రాయడానికే సరిపోయింది అన్నాను. క్షమించాలి సార్, నా దృష్టిలో ప్రేమ అనేది ఎలా అజరామరమైందో ఆ సబ్జెక్ట్ కూడా అంతేనని. దట్ ఈస్ ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్. ఒక మనిషి మరొక మనిషితో ప్రేమించానని చెప్పడం ఎంత సులభం, కానీ ఆ ప్రేమలో తను పొందిన అనుభూతిని మాత్రం వర్ణించడం కష్టం. అనుభవాన్ని పంచుకోవడం సాధ్యమే కావచ్చు, కానీ అనుభూతిని మాత్రం మరొకరికి తెలియచేయడం అసాధ్యం. నేను ఎంచుకున్నది 2వ విషయం. కేవలం ఫీలింగ్సే మెయిన్గా చిత్రించిన నవల ఇది. నా ఉద్దేశం ప్రకారం ప్రతి పాఠకుడు ఎక్కడో ఒక చోట తనని తాను రియలైజ్ చేసుకుంటాడు అని అనుకుంటున్నాను. చాలా నెమ్మదిగా స్పష్టంగా చెప్పాడు. ఆ చెప్పడంలో కాస్త ఆత్మవిశ్వాసం కూడా తొంగి చూసింది. అతడు మాట్లాడే పద్ధతి బాగుంది. అయితే ఒక రచయిత మరొక రచయితను కలుసుకున్నప్పుడు అక్కడ లేని 3వ రచయిత గురించి హేళనగా మాట్లాడుకునే మా ఫీల్డ్లో ఇంత సున్నితత్వం అసలు పనికిరాదు. సరే, అయితే నేను ఇప్పుడు కాస్త బిజీగా ఉన్నాను. స్క్రిప్ట్ ఇచ్చి వెళ్ళు. ఎల్లుండి మళ్ళీ వస్తే ఆ పాటికి చదివేసి చెప్తాను ఎలా ఉందో. సాధ్యమైనంత మెత్తగా చెప్పాను. అతను మరోసారి నమస్కరించి వెళ్ళిపోయాడు. అతను అటు వెళ్ళడం ఆలస్యం. విసిరిగా టేబుల్ మీద గెరవటేసి ఎవరు అభిమానంతో రాసిన ఉత్తరం అందుకున్నాను. అతను మళ్ళీ వస్తే ఆలోగా ఏదో ఒక వాక్యం చదివి గుర్తుంచుకొని దాని గురించి చెప్తూ
బాగా లేదంటే సరిపోతుంది అని అనుకున్నాను. కానీ ఆ రాత్రే నేను స్క్రిప్ట్ అంతా చదవాల్సి వచ్చింది. అందుకు కారణం నా భార్య సౌదామిని. సాయంత్రం 6 అవుతుండగా సౌదామిని నా గదిలో కడుగుపెట్టి అడిగింది, కాఫీ ఏమైనా కావాలా? నేను తలెత్తి నువ్వు కలుపుతూ ఉండు, నేను వస్తున్నాను అన్నాను. అలాగే అంటూ వెనుదిరిగింది. వెళ్ళబోతూ ఆగి కిందకి వంగి దేన్నో తీస్తూ, ఇదేమిటి ఇక్కడుంది అంది. ఏంటి? ఏమో ఏదో పేజీ పడింది ఇక్కడ అంటూ అందివ్వబోయి ఆగి ఆ కాగితంలోని వాక్యాన్ని చదివింది. చదవడం పూర్తి కాగానే తలెత్తి, ఎవరు రాశారండి ఇది? ఉత్సుకతతో అడిగింది. ఏది ఎటివు? తీసుకొని చూశాను. శశాంక్ స్క్రిప్ట్లోని పేజీ అది. అదే చెప్పాను. నేను చదవచ్చా? తీసుకెళ్ళు అంటూ ఫైల్ అందించాను. ఎలాగో నేను చదవను కాబట్టి ఆమె చదివాక క్లుప్తంగా తెలుసుకోవచ్చు అని అనుకున్నాను. సౌదామిని ఆ స్క్రిప్ట్ తీసుకొని వెళ్ళిపోయిన 10 నిమిషాల తర్వాత నేను కూడా హాల్లోకి వచ్చాను. సౌదామిని హాల్లో లేదు, బెడ్రూమ్లో దీక్షగా చదువుతూ ఉంది. ఆ రాత్రి భోజనం చేస్తుండగా అంది సౌదామిని, అతనెవరో కానీ మనసు లోతుల్లోకి చొచ్చుకుపోయేలాగా రాశాడు. ఆ స్క్రిప్ట్ చదువుతుంటే నాకెంత ఆశ్చర్యం కలిగిందంటే, 20 ఏళ్ల నుంచి ఫీల్డ్లో ఉన్న మీరు అలాంటి ఒక్క నవల కూడా ఎందుకు రాయలేదా అని అనిపించింది. అంతగా నచ్చిందా అన్నాను మామూలుగా. నిజానికి సౌదామిని సగటు పాఠకురాలు కాదు. ఆమె స్క్రిప్ట్ చదివి చెప్పిన అభిప్రాయం మీదే ఇంతకాలం నా సక్సెస్ ఆధారపడింది అంటే అతిశయోక్తి కాదేమో. ఆమె మౌనంగా ఉండడం చూసి నా ప్రశ్న మళ్ళీ రట్టించాను. అవును, ఇదే అతని మొదటి నవలైతే పబ్లిష్ అవ్వడం ఆలస్యం. మీలాంటి ఒక్కరిద్దరు తప్ప మిగతా రచయితలంతా అస్త్ర సన్యాసం చేయవలసిందే అంది. నా భార్య నా ముందు వేరే రచయితను పొగుడుతుంటే అసూయగా అనిపించింది. అంతగా ఆమెను ఆకర్షించిన అంశం అందులో ఏముంది అసలు? పడుకునే ముందు కాసేపు తిరగేయాలి అని అనుకున్నాను. కానీ భోజనం అయ్యాక అతని స్క్రిప్ట్ చేతిలోకి తీసుకున్నాను. నేను అక్షరమక్షరము విడవకుండా చదివాను. ఒక్కచోట అతని భావాలు కీట్స్ పోయట్రీని మించిపోయాయి. ఫీలింగ్స్ ప్రధానంగా ఎంతవరకు ఎవరు ఎంత బాగా రాయలేదు అని అనిపించింది. ఆ రాత్రి నేను నిద్రపోలేదు. ఆ తర్వాత శశాంక్ రాసిన ఆ నవల ఒక ప్రముఖ వారపత్రికలో సీరియల్గా వచ్చింది. అది అతన్ని పాఠకులంతా గుర్తించేలాగా చేసింది. ఇక శశాంక్కి తిరుగులేదు, అతను నిలదొక్కున్నాడు. అంటే ఇది నేను భరించలేను, నా స్థానాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేను. తర్వాత నేను ఒక నవల రాశాను. ఆ నవలలో ముందు మాట వ్రాస్తూ, నేను ఫలానా ఇంగ్లీష్ నవలని తెలుగులో రాద్దామనుకున్నాను, కానీ ఆ నవలని నా మిత్రుడైన ఒక రచయిత పూర్తిగా యథాతథంగా రాసేయడం మూలంగా నేను ఆ ఆలోచనని ఉపసంహరించుకున్నాను అని రాస్తూ శశాంక నవల కథాంశాన్ని క్లుప్తంగా ముందు మాటలో రాశాను. ఇలా రాయడం వల్ల నేను నా ప్రత్యర్థి రచయిత అయిన శశాంక్ ఇంగ్లీష్ నవలలు కాపీ కొట్టి రాస్తాడు అన్న భావాన్ని పాఠకుల్లోకి ఇండైరెక్ట్గా ఇంజెక్ట్ చేయగలిగాను. ఇది జరిగిన 3 నెలలకి శశాంక్ రాసిన ఒక అద్భుతమైన నవల తెలుగు సాహిత్యంలోకి వచ్చింది. పల్లెసీమలు కోనసీమ కొబ్బరాకులు నేపథ్యంగా తాను ఏవో ఇంగ్లీష్ నవలలు కాపీ కొడతాడు అని అభియోగం వెయ్యలేని విధంగా వేదాల్ని ఉపనిషత్తుల్ని రంగరించి వదిలాడు. దానితో సాహిత్య పరుల దృష్టిలో శశాంక్ విపరీతంగా ఎదిగిపోయాడు. నిజానికి నేను చాలా ఇంగ్లీష్ నవలలు చదువుతాను. వాటిల్లో కొన్ని ఇన్స్టెన్స్ ఏరి మొత్తం అంతా కాక్టైల్లాగా తయారు చేసి మార్కెట్లోకి వదులుతూ ఉంటాను. నేను రాసే రొమాన్స్ అంతా ఇంగ్లీష్ పుస్తకాల్లోది, కామెడీ వుడ్ హౌస్ది. అయితే నేను చేస్తున్న పనిని నా ప్రత్యర్థి మీద రుద్దాలని చేసిన ఆ ప్రయత్నం ఫెయిల్ అయ్యి అతనిలో అసలైన రచయిత బయటికి రావడానికి కారణమైంది. సాహిత్యంపై పూర్తి అవగాహన ఉన్న పాఠకులందరిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు శశాంక్. అతని మానసికంగా బ్రేక్ చేయగలిగే ఏ అవకాశము నాకిక లేదు అనుకుంటున్న తరుణంలో ఒకరోజు ఒక డైరెక్టర్ నా దగ్గరకు వచ్చి నా కథని సినిమాగా తీస్తా అన్నాడు. ఆ డైరెక్టర్ తెలుగులో మంచి పేరున్నవాడు. నాకు చాలా ఆనందం కలిగింది.
నా సంతోషానికి కారణం మొదటిసారిగా నా కథ సినిమాగా వస్తున్నందుకు కాదు, శశాంకుకు రాని అవకాశం నాకు వచ్చినందుకు. వెంటనే విషయం అతనికి చెప్పడానికి బయలుదేరాను. నేను వెళ్ళేసరికి అతని ఇంటి ముందు మారుతి 1000 సీసీ కారు ఒకటి ఆగి ఉంది. ఎవరై ఉంటారా అనుకుంటూ లోపలికి అడుగుపెట్టాను. బయట శశాంక్ అసిస్టెంట్ అనుకుంటాను, కూర్చుని ఏదో రాసుకుంటోంది. నన్ను చూడగానే ఆమె కళ్ళలో గుర్తింపు. హడావిడిగా లేచి సార్తో, మీరు వచ్చారని చెప్పమంటారా అని అడిగింది. అవసరం లేదు, లోపల ఎవరున్నారు? చనువుగా డోర్ దగ్గరికి వెళ్ళబోతూ అడిగాను ఆమెని. డైరెక్టర్ సోమ సుందరంతో స్టోరీ డిస్కషన్లో ఉన్నారు. హఠాత్తుగా ఆగిపోయాను. ఆమె ఏమందో నాకు అర్థం కాలేదు. సోమ సుందరం ఏమిటి? శశాంక్తో డిస్కషన్స్కి కూర్చోవడమేంటి? ఏమిటి? రెట్టించాను. అవును సార్, సోమ సుందరం గారు తెలుసు అనుకుంటాను. ఆయన శశాంక్ గారి కథని సినిమాగా తీయాలి అని అనుకుంటున్నారు అని అంది. నేను ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేకపోయా. వేగంగా బయటకు నడిచాను. సోమ సుందరం అంటే మామూలు దర్శకుడు కాదు. ఒకే సినిమాని 8 భాషల్లో తీసి హిట్ చేసి రికార్డులోకి ఎక్కినవాడు. అలాంటి వాడు ముందు నా కథని సినిమాగా తీయాలనుకుంటున్న డైరెక్టర్ పూచిక పుల్లకు కూడా కొరగాడని అర్థమైపోయింది. ఇక ఆ విషయం శశాంక్కి చెప్పలేక వెనుతిరిగాను. 10 సంవత్సరాలు గడిచాయి. అంతవరకు సాహితీ రంగంలో శశాంక్ని బీట్ చేసే రచయిత ఎవరూ రాలేదు. నేను నంబర్2గానే ఉంటూ వచ్చాను. సాధ్యమైనంత వరకు అవకాశం దొరికినప్పుడల్లా శశాంక్పై బురద జల్లడానికే ప్రయత్నించేవాడిని. తర్వాత నా స్టాండర్డ్ కార్ అమ్మేసి ఫియట్ కార్ ఒకటి కొన్నాను. అది అతనికి చూపించాలనేది నా తాపత్రయం. అది కొన్న మర్నాడే శశాంక్ దగ్గరికి బయలుదేరాను. ఇప్పుడు ప్రస్తుతం నా ప్రయాణం అక్కడికే. అతని కొత్త ఇల్లు అద్భుతంగా ఉంది. బ్రహ్మాండమైన మొజాయిక్ ఫ్లోర్, వాల్ టు వాల్ కార్పెట్, ఖరీదైన ఫర్నిచర్ అంతా చూశాక నేను పూర్తిగా కుచించుకుపోయాను. అక్కడి నుండి వచ్చాక మొట్టమొదటిసారిగా నన్ను నేను ఆత్మ పరిశీలన చేసుకున్నాను. అతని అభివృద్ధికి మూలం ఏమిటని శోధించాను. అప్పుడు అర్థమైంది నాకు, నేను ముందుగా చేయవలసిన పని నా ప్రత్యర్థి స్థానాన్ని దిగజార్చడం కాదు, అతని స్థానాన్ని అధిగమించడం. నెలకొక నవల ఈజీగా రాసే నేను ఈసారి ఒక మంచి నవల మొదలుపెట్టాను. అది రాయడానికి నాకు దాదాపు 1 సంవత్సరం పట్టింది. అది రాసేటప్పుడు రాత్రి, పగలు, తిండి, నిద్ర ఏది గుర్తులేదు నాకు. నా ధ్యేయం ఒకటే, దిగజారిపోయిన నా స్థానాన్ని తిరిగి సంపాదించడమే కాదు, సుస్థిరపరచుకోవాలని. అన్నిటికన్నా ముఖ్య ఉద్దేశం శశాంక్ని తెర మరుగుకు వెళ్లేలాగా చేయాలని. అన్ని రకాల మసాలాలు గుప్పించాను. సస్పెన్సు, శృంగారము అన్నీ చొప్పించాను. కానీ ఆ నవల నేను ఆశించినంత సక్సెస్ని తెచ్చిపెట్టలేదు. ఆర్థికంగా కూడా దానివల్ల నాకు ఎటువంటి లాభము కలగలేదు. నా నవల ఫెయిల్ అవ్వడానికి కారణం తెలిసింది, అందులో మనసు లేదు. నేను ఊహించిన విధంగా నా నవల శశాంక్ స్థానాన్ని అధిగమించడానికి ఏమాత్రం ఉపయోగపడకపోయేసరికి నాకేం చెయ్యాలో తోచలేదు. ఆ నవల మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కనీసం కమర్షియల్గా హిట్ కాకపోయినా నేను బాధపడేవాడిని కాదు. మేధావుల్లో పేరు కూడా రాలేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం లాభం? ఇక తిన్నగా ప్రయత్నించి లాభం లేదనిపించింది. నాకున్న పలుకుబడి అంతా ఉపయోగించి ఆ నవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు కొనుక్కున్నాను. అందుకు నాకు 25,000 పైగానే ఖర్చు అయింది. అయినా నేనేమీ బాధపడలేదు. ఖర్చు కన్నా ముఖ్యం అతన్ని అధిగమించడం. అవార్డు ప్రకటించిన తర్వాత నాకు బాగా దగ్గరైన 2 ఎడిటర్లను పిలిచాను. పబ్లిషర్స్ కూడా వచ్చారు. పెద్ద పార్టీ జరిగింది. వాళ్ళు వెళ్లే ముందు అసలు విషయం చెప్పాను. నాకు అవార్డు వచ్చిన సందర్భంగా ఒక సన్మాన సభ ఏర్పాటు చేయమంటూ, అందు ఖర్చు కూడా నేనే భరిస్తానని చెప్పాను. వాళ్ళు సరేనన్నారు. ఈ అభినందన విషయం పేపర్లో విపరీతమైన ప్రకటనలు గుప్పించాను. ముఖ్య అతిథిగా నా ప్రత్యర్థి శశాంక్ని పిలవమన్నాను. అంతా అనుకున్నట్టే జరిగింది. నా శ్రేయోభిలాషులు నాకు సన్మాన సభ ఏర్పాటు చేశారు. శశాంక్ను ముఖ్య అతిథిగా పిలిచారు. థ్రిల్ ఫీల్ అవుతూ ఆడిటోరియం ముందు
కారు దిగాను. కానీ అక్కడ హాజరైన సాహితీ ప్రియుల దగ్గర నుండి ప్రముఖుల వరకు అందరూ శశాంక్ చుట్టూ మూగి ఉన్నారు. నన్నెవరు పట్టించుకోలేదు. రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన నన్నొదిలి నిన్నగాక మొన్న వచ్చిన శశాంక్ ఆటోగ్రాఫుల కోసం ఎగబడే ఆ జనాన్ని చూసి పిచ్చి కోపం వచ్చింది. నా ఆనందంలో పడే శశాంక్ విషయం ఏది పట్టించుకోలేదు. అసలు విషయం ఆ తర్వాత తెలిసింది. అంతకు ముందు రోజే అతనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అతని స్టేటస్ మరింత పెరిగింది. నేను మాత్రం అవకాశం దొరికితే చాలు, అతన్ని బయటకు లాగాలనే చూసేవాడిని. ఏ చిన్న లొసుకు కూడా దొరకకుండా జాగ్రత్త పడేవాడు అతను. తర్వాత ఒక కథ రాశాను. అందులో హీరో ఒక రచయిత. అతను అసిస్టెంట్ని పెట్టుకుని వారి నుంచి ఫ్రెష్ ఐడియాలు రాబడుతున్నాడనే అభియోగాన్ని శశాంక్ మీద అన్యాపదేశంగా మోపాను. అతను రాయడని, ఘోస్ట్ రైటర్స్ చేత రాయిస్తాడని ప్రచారం చేశాను. కానీ ఆ అభియోగం కూడా అతని మార్కెట్ మీద కానీ కెరీర్ మీద కానీ చిన్న మచ్చ కూడా వేయలేకపోయింది. కొద్ది రోజులు నేను శశాంక్ విషయాల్లో తలదూర్చకుండా నా కెరీర్ గురించి ఆలోచించుకున్నాను. రచయితగా నాకు సంతృప్తినివ్వని నవలలను రాయడం వల్ల నాకు ఎటువంటి లాభమూ కలగదు. అప్పుడు పరిశీలించాను. శశాంకు పాఠకుల నాడిని ఎలా పట్టుకోగలిగాడో అర్థమయ్యాక నేను నా స్టైల్ మార్చి మరొక నవల రాయాలి అని అనుకున్నాను. 2 సంవత్సరాల వరకు విషయ పరిశీలనలో ఉన్నాను. ఈ మధ్యకాలంలో నేను రాసింది ఒకే ఒక నవల. అది రాయడానికి 100 పుస్తకాలు రిఫర్ చేయాల్సి వచ్చింది. 2 తెగల జీవితాల్ని పరిశీలించవలసి వచ్చింది. నా ఆశయం ఒకటే, అది శశాంక్ని అధిగమించే ఒకే ఒక నవల రాయాలని. అది పూర్తయ్యాక తిరిగి వచ్చి పబ్లిషింగ్కి ఇచ్చిన తర్వాత నా జీవితంలో అంత టెన్షన్ ఎప్పుడూ అనుభవించలేదు. నష్టం కూడా ఆలోచించకుండా తక్కువ ధర మీద డిస్ట్రిబ్యూటర్స్తో అమ్మించాను. అంతే, మొదటి కాపీలు విపరీతంగా అమ్ముడవడం ప్రారంభమైంది. చూస్తుండగానే 2nd, 3rd editions కూడా జరిగిపోయాయి. సరిగ్గా అప్పుడే నేను కాదు, ఎవ్వరూ ఊహించని విధంగా నా నవలకి జ్ఞానపీఠ అవార్డు ప్రకటించబడింది. శశాంక్ని అధిగమించే గెలుపు. నేనిప్పుడు 1 రైటర్ని. నా పుస్తకాల సర్క్యులేషన్ రెట్టింపైంది. జ్ఞానపీఠ అవార్డు వచ్చిన నా పుస్తకాన్ని సోమసుందరన్ డైరెక్షన్లో సినిమా తీయడానికి 5 లక్షలు ఇచ్చి నిర్మాతలు కొనుక్కున్నారు. నేను అమెరికా యాత్ర చేసి వచ్చాను. ఎక్కడికి వెళ్ళినా సన్మాన సభలు, ఆటోగ్రాఫ్లు, పబ్లిషర్స్ దగ్గర నా రాయల్టీ పెంచేశాను. ఎడిటర్స్ నా చుట్టూ తిరుగుతున్నారు. నా చేయంలో పడి శశాంక్ ఏం రాస్తున్నాడో, ఏం చేస్తున్నాడో కూడా పట్టించుకోలేదు. ఇక నుంచి ఏం రాసినా కూడా అవన్నీ నా రచనల తర్వాతే. అది మాత్రం తథ్యం. ఎడిటర్లైనా డైరెక్టర్లైనా నా రచనలకే మొదటి ప్రిఫరెన్స్ ఇస్తారని తెలుసు. అదే నేను కోరుకున్నది కూడా. ఇంత విజయం సాధించాక నేను శశాంక్ దగ్గరికి బయలుదేరాను. నాకు జ్ఞానపీఠ అవార్డు వచ్చిందన్న విషయం అతనికి ఎప్పుడో తెలిసి ఉండొచ్చు, కానీ నా నోటితో చెప్పి అతని కళ్ళలో ఈర్ష్య చూడాలని నా ఆశ. నేను అతని ఇంటికి వెళ్ళేసరికి అతను ఆ ఇంట్లో లేడు. అది అమ్మేసి ఊరి చివర తోటలో ఉంటున్నాడని తెలిసింది. ఆశ్చర్యపోయాను. అంతర్లీనంగా ఆనందపడ్డాను కూడా. గెలుపంటూ రావాలనే కానీ దాన్ని పెనవేసుకుని మిగతా అదృష్టం కూడా కలిసి వస్తుంది అని అనుకున్నాను. వెంటనే అతన్ని కలుసుకోవడానికి బయలుదేరాను. దాదాపు సిటీ లిమిట్స్లో ఉందా తోట. చిన్నదే అయినా అందంగా ఉంది. కారు దిగి గేట్ తీసుకొని లోపలికి అడుగుపెట్టాను. అక్కడి వాతావరణం ఒక ఆశ్రమ వాటికలాగా ఉంది. బాటకి ఇరుపక్కల పూల చెట్లతో నిండి ఉంది. బాటకి ఎదురుగా ఒక చిన్న కుటీరం. కాస్త దూరంలో ఎడంపక్క చిన్న పాఠశాల. దాని ముందు ప్రార్థన చేస్తున్న విద్యార్థులు. మరోవైపు వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన స్కూలు ఉంది. నేను కుటీరం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ చిన్న వరండాల్లో పద్మాసనం వేసుకొని భగవద్గీత చదువుతున్న శశాంక్ కనిపించాడు. అలికిడికి తలెత్తి నన్ను చూడగానే భగవద్గీతకు నమస్కరించి రండి అన్నాడు.
నేను ముందుకు నడిచి అతను చూపించిన చిత్రంజి మీద కూర్చున్నాను. అతను కూడా నా ఎదురుగా కూర్చుంటూ అవార్డు వచ్చినట్టు పేపర్లో చదివాను. అభినందనలు అన్నాడు. కానీ నువ్వేంటి ఇదంతా? అయోమయంగా అడిగాను. అతను నవ్వి ఊరుకున్నాడు. అంత ఆస్తి ఏం చేశావు? ఓల్డ్ మ్యాన్ ట్రస్ట్కి విరాళంగా ఇచ్చాను. అతను అదే చిరునవ్వుతో చెప్పాడు. ఏంటి? విస్తుపోయాను. అలా అయితే నువ్వు బ్రతికేదెలా అన్నాను. మనిషి బ్రతకడానికి ఆ మేడలు, కార్లు, ఆ హోదా అనేవి అక్కర్లేదని తెలుసుకున్నాను. నా కోసం ఈ మాత్రం చాలా అనిపించింది. నేను ఇక్కడ కడుపు నిండా తినగలుగుతున్నాను. మిగిలింది మరికొందరికి పెట్టగలుగుతున్నాను. ఇందులో నాకు చాలా సంతృప్తి దొరుకుతోంది. ఒక గాఢమైన నిట్టూర్పు వదిలాను. తిరిగి అతనే అన్నాడు. అక్కడ మన రంగంలో నాకు ఎప్పుడు అసంతృప్తిగానే ఉండేది. ఒక్కోసారి మన స్థానాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆత్మాభిమానం కూడా చంపుకోవాలి. రచయితగా ఎంతో సాధించినా ఒక మనిషిగా వ్యక్తిత్వాన్ని చంపుకోలేననిపించింది. అందుకే ఎంతో ఘర్షణ అనుభవించిన అనంతరం ఈ నిర్ణయానికి వచ్చాను. మరైతే రచనా రంగం నుంచి నిష్క్రమించినట్లయినా పూర్తిగా ఇక నేనేమీ రాయలేను. అసలు నేనేమీ చదవలేదు. ముందుగా ఈ ప్రపంచాన్ని చదవాలి అని అనుకుంటున్నాను. ఈ రాగ ద్వేషాల మూలం శోధించాలి అని అనుకుంటున్నాను. దీనికి మీరు వైరాగ్యమనో వేదాంతమనో ఏ పేరు పెట్టుకున్నా నాకేమీ అభ్యంతరం లేదు. ముందుగా నాలో ఉన్న నేను అనే భావం గురించి తెలుసుకోవాలి అంతే. ఆ తర్వాత నేను బయటకు వచ్చాను. కారులో వస్తుంటే ఒక వాక్యం గుర్తొచ్చింది. అతడు రాసిందే, జ్ఞానమే లేనప్పుడు నేను గొప్ప జ్ఞానిని అనుకున్నాను. కొద్దిగా జ్ఞానం వచ్చాక నా అంత మూర్ఖుడెవడూ లేడని తెలుసుకున్నాను. నేను సాంఘికంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలనుకున్నానే కానీ ఎదుగుదల అనేది ఒక వృత్తంలా ఉంటుందని, అది మళ్ళీ కిందకు వచ్చి బయలుదేరిన చోటే ఉంచుతుందని, అదే పరిపూర్ణమైన వేదాంతమని అతను తెలుసుకున్నంత తొందరగా నేను తెలుసుకోలేకపోయాను. ఎప్పుడూ నాకన్నా అతను ఒక అడుగు ముందే ఉన్నాడు. నాకన్నా వెనకే ప్రారంభించాడు. నన్ను దాటి వెళ్ళాడు. నాకన్నా తొందరగా మానసికంగా ఎదిగాడు. బహుశా నేను వేదాంతిగా మారొచ్చు, కానీ అందులో కూడా అతను నాకన్నా ఒక్క అడుగు ముందే ఉన్నాడు. కథ సమాప్తం. ఈ కథ రాసిన శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి నా ధన్యవాదములు. ఈ కథ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.